హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్. ఈరోజు నేను మామిడికాయతో తొక్కతోట అండి బండ పచ్చళ్ళ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కానీ రుబ్బురోలు కానీ ఏదైనా మనం కడిగి నీట్గా ఆరాక అప్పుడు ప్రిపేర్ చేసుకోవాలండి, తడి లేకుండా. అలా చేసుకోవడం వల్ల 1 వీక్ అట్లా నిల్వ ఉంటుందండి పచ్చడి అనేది. నేను ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా తొక్కతోట మనం మామిడికాయ ముక్కలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని కచ్చబచ్చగా దంచుకోవాలి. బండున్నా సరే బండతో అయినా మనం దంచుకోవచ్చండి. ఇట్లా లైట్గా కచ్చబచ్చగా చేసుకోవాలండి. ఇలా కొద్దిగా దంచుకున్నాక కొద్దిగా ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. వేసి కొంచెం దంచుకుందాం. ఇలాగ కారం సాల్ట్ వేసుకుంటూ కచ్చబచ్చగా దంచుకోవాలండి. ఇలా ఉప్పు కారం వేసి దంచుకున్నాక దీనిలో ప్లేట్లో తీసేసుకుందామండి. మొత్తం అంతా కూడా ఇలాగే ఇదే ప్రాసెస్లో మనం దంచుకోవాలి. చూడండి, ఇలా ప్లేట్లో తీసేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ వేసి మళ్ళీ దంచుకుందామండి. చూడండి, మళ్ళీ ముక్కలు వేస్తున్నాను. మళ్ళీ ఇవి దంచుకుందాం. అలాగ కొద్దిగా సాల్ట్ కారం వేసుకుంటూ మొత్తం అంతా కూడా దంచుకోవాలండి. ఇదిగోండి, ఇలా కచ్చబచ్చా దంచుకున్నాక ఇందులో కూడా మళ్ళీ 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తానండి. మనం ఉప్పు కారం తినే క్వాంటిటీని బట్టి మనం వేసుకోవడమేనండి. మనం ఎంత సరిపోద్దో అంతాను. ఇది కూడా ప్లేట్లో తీసుకుందాం. ప్లేట్లో తీసుకుని మొత్తం అన్నీ కూడా ఇలాగే దంచి చూపిస్తానండి మీకు. ఇలాగే మొత్తం అంతా దంచి తీస్తానండి. ఇదో ఇలా ఉప్పు కారం వేసి దంచానండి. సాల్ట్ కారం నాకు సాల్ట్ 3 టేబుల్ స్పూన్లు పట్టిందండి. కారం 5 టేబుల్ స్పూన్లు పట్టింది. 2 మామిడికాయలు తీసుకున్నాను. అంటే మామిడికాయ సైజును బట్టి కూడా ఉంటుందండి. మనం ఉప్పు కారం అనేది చెక్ చేసుకుంటూ దంచుకోవాలి. ఇలా దంచి పెట్టేస్తానండి. చూడండి, ఈ తొక్కలు ఉన్నాయి కదా, ఈ మామిడికాయ తొక్కలు కూడా చక్కగా ఊరి పచ్చడిలో చాలా బాగుంటుందండి పచ్చడి. ఇది 1-10 డేస్ అట్లా ఉంటుందండి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే. నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇదిగోండి 1/2 టీ స్పూన్ మెంతులు వేసాను. మెంతులు గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలండి. అవి ఎలా ఫ్రై అవుతున్నప్పుడే 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు వేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆవాలు మెంతులు వేపి గ్రైండ్ చేసి పొడి కలుపుకోవాలండి పచ్చళ్ళలో. ఇలా కలుపుకోవడం వల్ల మనకి స్మెల్ కూడా చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుందండి. పచ్చడి కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఆవాలు మెంతులు వేసుకుంటే ఫ్రై చేసుకుని. ఇదిగోండి, ఆవాలు మెంతులు ఫ్రై అయిపోయినాయి, చిటపట్లాడుతున్నాయి. తీసేసుకుందామండి. ఇవి 1 గిన్నెలో తీసేసుకుంటున్నాను. తీసుకుని నెక్స్ట్ ఇదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని పోపు వేసుకుందామండి. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అనేది మన ఇష్టం అండి, మనం పచ్చడికి సరిపడగా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక 10-12 వెల్లుల్లిపాయలు కచ్చబచ్చగా దంచిపెట్టానండి. ఇవి ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని మెంతులు కూడా వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను. ఇలా మెంతులు తాలింపులో వేసుకుంటే కనుక పచ్చడిలో ఇవి ఊరి పుల్ల పుల్లగా చాలా బాగుంటాయండి. కొద్దిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, వెల్లుల్లిపాయ ఫ్రై అయిపోతుంది, మంచి స్మెల్ వస్తుందండి. కొంచెం 1/4 స్పూన్ ఇంగ వేస్తున్నాను. నెక్స్ట్ ఆవాలు, ఎండుమిర్చి అండి, ఇవి కూడా వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఇది 1 రెమ్మ కరివేపాకు అండి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఈ పచ్చడి మనం ఇలాగ వేసేసుకోవాలండి. ఇదే వేడి ఆయిల్లో వేసేసుకోవాలి ఈ పచ్చడి. మొత్తం అంతా వేసుకుని ఒకసారి అంతా కలుపుకుందాం. అంతే అండి, స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఇవ్వండి, ఆవాలు మెంతులు గ్రైండ్ చేసి తీసుకొచ్చానండి. ఇది కూడా ఈ పచ్చళ్ళలో వేసి కలిపేసుకోవచ్చు. తాలింపులో వేసాక జస్ట్ అండి వేడి మీద ఒక్కసారి తిప్పేసి స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి పచ్చడి అనేది. మనం వెంటనే ఆ వేడి మీద వేసి వెంటనే స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఈ ఆవు పిండి మెంతి పిండి కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఎంతో ఎమ్మి ఎమ్మిగా మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది చాలా బాగుంటుంది. ఇడ్లీ, రోటీ, చపాతీ, పుల్కా, దోశ, వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి.
మనం తొక్కతో పాటు నేను కచ్చపచ్చగా దంచాను కదండి, ఆ తొక్క కూడా ఊరి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. నేను 2 మామిడికాయలకి 5 స్పూన్లు కారం, 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసానండి. సాల్ట్ కారం అనేది చెక్ చేసుకుని కావాలంటే వేసుకోవచ్చు. పచ్చికారం వేయాలండి మనం దంచేటప్పుడు. ఇది చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.